కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్య నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నంది ఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గతంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా నంది ఎల్లయ్య పనిచేశారు. సిద్దిపేట లోక్సభ స్థానం నుంచి 5 సార్లు పార్లమెంటుకు ఎన్నికగా, నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి 1 సారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2 సార్లు రాజ్యసభకు ఎన్నిక కాగా ఎమ్మెల్సీగా కూడా నంది ఎల్లయ్య పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్లయ్య నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నంది ఎల్లయ్య మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా నంది ఎల్లయ్య పనిచేశారు. సిద్దిపేట లోక్సభ స్థానం నుంచి 5 సార్లు పార్లమెంటుకు ఎన్నికగా, నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి 1 సారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2 సార్లు రాజ్యసభకు ఎన్నిక కాగా ఎమ్మెల్సీగా కూడా నంది ఎల్లయ్య పనిచేశారు. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మరణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఎలెందర్ అందిస్తారు. ఎలెందర్, మురళి, మాజీ ఎంపీ కాంగ్రెస్ సమాజవాది టీపీసీసీ ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు నంది ఎల్లయ్య కొద్దిసేపటి క్రితం కన్నుమూసినట్టు వైద్య అధికారులు ధృవీకరించారు. జూలై 29 తారీఖున అనారోగ్యంతో నిమ్స్ లో చేరినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి నంది ఎల్లయ్యను దీనికి సంబంధించి నిమ్స్ లో అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వైద్య బృందం చాలా పరీక్షలు చేసిన తర్వాత కరోనా పాజిటివ్ గా వచ్చినట్టు నిర్ధారించడం జరిగింది. 10 రోజుల పాటు కూడా ఆయన దాదాపు 29 తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. ఇన్ని 10 రోజుల తర్వాత ఆయన మృతి చెందినట్లు నిమ్స్ వైద్యులు ధృవీకరించారు. చాలా దేశంలో చాలా కీలకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల్లో ఈయన కూడా ఒకారని చెప్పుకోవచ్చు. 6 సార్లు లోక్సభకు, అదేవిధంగా 2 సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికైన ఇతను కొంతకాలం ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. అయితే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతల్లో ఈయన కూడా ఒకరు. ఈయన ఓటమి ఎరగని నాయకుడిగా ప్రజలలో మధ్యన చాలా ఎక్కువగా తిరిగిన నేతగా కాంగ్రెస్ నాయకులు ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటున్నారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు కావచ్చు, దీనికి సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుంతియా, అదేవిధంగా టీఎల్పీ నేత బట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, వీళ్ళంతా కూడా ఆయన మృతికి సంతాపం కూడా తెలుపుతున్నారు. అయితే మరికొద్ది అంటే దీనికి సంబంధించినటువంటి హాస్పిటల్లో పూర్తిగా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు పార్థివ దేహాన్ని అప్పగిస్తామని చెప్పి నిమ్స్ లో ఉన్నటువంటి వైద్య బృందం చెప్తోంది. అనారోగ్య కారణంగానే చనిపోయారు. గత 10 రోజుల నుంచి కూడా ఆయన నిమ్స్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పి వైద్య బృందం అయితే చెప్తోంది. కుటుంబ సభ్యులు కూడా కొంత అనారోగ్య కారణాలు ఉన్నాయి. గతం నుంచి కూడా చాలా వరకు వయసు భయపడింది కాబట్టి అనారోగ్య కారణాలు కొన్ని ఉన్నాయి, కానీ అన్ని టెస్టులు చేసిన తర్వాత నిమ్స్ వైద్యులు కరోనా అని చెప్పి నిర్ధారించడం జరిగింది. పూర్తిగా కోలుకుంటున్నారు అనే సమయానికి ఇలా జరిగిందని చెప్పి నిమ్స్ వైద్యులు చెప్తారు. కొంత అనారోగ్య కారణాలు ఉన్న మాట వాస్తవమైనప్పటికీ కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి వైద్యులు ధృవీకరించారు. కరోనా మరణాల్లో కూడా కరోనా ద్వారా చనిపోయినటువంటి కొంతమంది నేతల్లో కూడా ఈయన కూడా ఒకరని చెప్పి ప్రస్తుతం చెప్పుకోవచ్చు. అయితే కరోనా ఎంత
ఎంతటి పరిస్థితిని తీసుకొస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో తప్పకుండా ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా వరకు సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి వారు కావచ్చు, మిగతా నాయకులు కూడా ఎంత ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటూ సంతాపం అయితే ప్రకటిస్తున్నారు మురళి. రైట్, థ్యాంక్ యూ.